హాయ్ ఫ్రెండ్స్. సో జిమ్ చేసే వాళ్ళు కానీ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి అనుకునే వాళ్ళు కానీ, సో నేచురల్ ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్గా చెప్తాను అండ్ చేసి చూపిస్తాను. సో ప్రోటీన్ పౌడర్తో మామూలుగా మనం పర్చేస్ చేసే వే ప్రోటీన్ కావచ్చు, ఇంకా ఇతరతర ప్రోటీన్ పౌడర్ కావచ్చు, వాటితో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్. ఎందుకంటే ఇది మన కళ్ళ ముందే చేసుకుంటున్నాం, మనం చేసుకుంటున్నాం కాబట్టి సో చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇవి తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫస్ట్ వచ్చేసి, సో ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి వచ్చేసి ఆక్రోట్స్, ఇవి 100 గ్రాములు 50 గ్రామ్స్ అని తీసుకున్నాం కదా. సో అలా పర్టికులర్లీ మనం వెయిట్ చూసి తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం కొంచెంగా తీసుకుంటే చాలు. ఇవి ఆక్రోట్స్ మెయిన్ వచ్చేసి, ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఓకేనా, ఈ ఆక్రోట్స్ తీసుకున్నాం ప్రతిదానికి. సో ఇది వచ్చేసి బాదం, బాదం కొంచెం పెరిగేడు. ఇది వచ్చేసి మన పల్లీలు, సో ఓకేనా. ఇది వచ్చేసి అవిసె గింజలు, సో అవిసె గింజలు కొంచెం మొత్తంలో తీసుకోవాలి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇవి గుమ్మడికాయ గింజలు, మనకు పుచ్చకాయ గింజలు. ఇది పర్టికులర్లీ తీసుకోవాలని ఏం లేదు, మీ ఆప్షన్ ఆప్షన్ అన్నమాట, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. అండ్ ఇవి వచ్చేసి మనకు సన్ఫ్లవర్ గింజలు, సో సన్ఫ్లవర్ గింజలు అన్నమాట ఇవి. సో వీటిలన్నింటిలో ఏంటంటే ప్రోటీన్ అధిక శాతంలో ఉంటుంది. సో బాడీకి కావాల్సిన, బాడీ డెవలప్ అవ్వడానికి, బాడీ గెయిన్ అవ్వడానికి సో ఇవి చాలా యూస్ అవుతాయి. సో ఆ ప్రోటీన్ పౌడర్తో మామూలుగా యూఎస్ఏ ప్రోటీన్ కానీ లోకల్ ప్రోటీన్స్తో పోల్చుకుంటే ఇవి చాలా హెల్దీ. సో వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు, ఓకేనా. సో ఫస్ట్ వీటిని అయితే మనం మామూలుగా పెన్ మీద వేయించుకోవాలి. సో మామూలు పౌడర్ వచ్చేసి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ప్రోటీన్ పౌడర్ అయితే అసలు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎందుకంటే మన కళ్ళ ముందు తయారు చేసుకుంటున్నాం కాబట్టి, ఓకేనా. అండ్ ఇది నేను ఓన్గా కాదు రెడీ చేసింది. సో ఇంతకుముందు నేను ప్రోటీన్ పౌడర్, న్యాచురల్ ప్రోటీన్ పౌడర్ ఎలా తీసుకోవాలి, ఏ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేసి చాలా సెర్చ్ చేశాను, చాలా వెబ్సైట్లలో వెతికాను. సో చివరికి నాకు చాలామంది రికమెండ్ చేశారు, ప్లస్ నేను పర్సనల్లీ జిమ్కి వచ్చేవాళ్ళని అడగడం జరిగింది. అండ్ ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, ఓకేనా. సో ఆ వీడియోస్ అన్నీ చూసి వాటిలో నాకు బెస్ట్ అనిపించింది. దాంట్లో కొన్ని ఆ వీడియో నుంచి కొన్ని, ఈ వీడియో నుంచి కొన్ని తీసుకొని మొత్తానికి రెడీ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రోటీన్ పౌడర్ అనేది తీసుకోవచ్చు, కాకపోతే అందరూ వే ప్రోటీన్ అనేది బెటర్ అని అంటారు. సో వే ప్రోటీన్ వచ్చేసి 3,000-4,000 రూపాయలు ఉంటుంది, ఇంత పెద్ద బాక్స్ వచ్చేసి. సో అంత అమౌంట్ పర్చేస్ చేసి కొనేంత స్తోమత నాకైతే లేదు. ఈ బాదం కానీ, అక్రోట్స్ కానీ, సో ఇవన్నీ పల్లీలు కానీ, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు వీక్లీ సరిపడా ప్రోటీన్ పౌడర్ మాత్రమే తయారు చేసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకొని మరీ రెడీ చేసుకోవద్దు. మన వీక్లీ ఎంత అంటే ఒక వీక్ వరకు మాత్రమే తీసుకోవాలి, తర్వాత అవి పాడైపోతుంది. సో స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు కాబట్టి నేను ఒక వీక్కి సరిపడ మాత్రమే ప్రజెంట్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనకు డై ఫ్రూట్ షాప్లో లభిస్తూ ఉంటాయి. సో డై ఫ్రూట్ షాప్లో ఇవన్నీ టోటల్ వచ్చేసి నాకు ఒక 400-500 వరకు అయింది ఛార్జెస్ వచ్చేసి, కాస్ట్ వచ్చేసి. అండ్ ఈ 400-500 వరకు మనము 1 మంత్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం చేసుకున్నాను, ఆ తర్వాత ఇంకొంచెం మిగిలినాయి, కొంచెం కొంచెంగా ఎవ్రీ వీక్కి సరిపడా అలా ప్రిపేర్ ఒక 4-5 టైమ్స్ అలా నేను చేసుకోవచ్చు. సో దానివల్ల తక్కువ కాస్ట్లోనే మనకు బెస్ట్ ప్రోటీన్ అనేది అందుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. సో ఓకేనా. సో ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ హౌస్. సో మన గంట లేదు, గరిటతో తిప్పొచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. సో గరిటతో తిప్పేంత పెద్ద పెద్ద ఐటమ్స్ ఏం లేవు కదా అనేసి నేను చేతితోనే హ్యాండిల్ చేసేస్తున్నాను. సో ఎంతైనా మనం బ్యాచులర్స్ కదా, ఈ చేయి కాలడం అంతా న్యాచురల్లీ అది డైలీ ఫేస్ చేస్తూనే ఉంటాం మనం, ఓకే. సో మనం బ్యాచులర్ రూమ్లో అంత కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి షూట్ చేయాల్సి వచ్చింది. సో ప్రోటీన్ పౌడర్ని అండ్ మనం ఇలా రెడీ చేసుకున్న ప్రోటీన్ పౌడర్తో కంపేర్ చేసుకుంటే అది మనకు 1 మంత్లో రిజల్ట్ ఉంటే, ఇది 2 మంత్స్ టైం పడుతుంది రిజల్ట్ రావడానికి. సో టైం అయితే పడుతుంది, 1:2 అనమాట. సో బట్ టైం పడినా ఏం పర్వాలేదు. సో చిన్నగానే మనం బాడీని డెవలప్ చేసుకోవచ్చు. సో అలా డెవలప్ చేసుకోవడం కంటే ఇలా న్యాచురల్గా డెవలప్ చేసుకోవడం ఇన్ ఫ్యూచర్లో
బాగా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏది తీసుకున్నా కూడా మనకు పెద్ద ప్రాబ్లం, అసలు దానివల్ల కలిగే ఎఫెక్ట్ ఏం ఇప్పుడేం కనిపించదు. బట్ ఒక ఏజెంట్ అయిపోయిన తర్వాత సో ఆ ఒక్కొక్కటిగా దాని ఎఫెక్ట్స్ అన్నీ బయటపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు గురించే కాదు, సో నెక్స్ట్ తర్వాత మనం డేస్ గురించి కూడా ఆలోచించాలి కదా. సో కాబట్టి ఎంతో కొంత, ఎంత కాదనుకున్నా ఎంత మంచి ప్రోటీన్ పౌడర్ అయినా ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అయితే కొంచెం 1% అయినా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం తినే ఫుడ్లో చాలా ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ ఏదేదో ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు మంచిది. సో వీటన్నిటి మనం లైట్గా సిమ్లో ఉంచి పెన మీద వేయించుకున్నాక సో వీటిని మిక్స్ పెట్టేయాలి. మనం ఎందుకు వేయించుకుంటామంటే వీటిలోని తేమ పోవడానికి, కొంచెం పొడి పొడిగా రాకుండా ఉండడానికి. ఓకేనా, మనకు మిక్సీలో ఈజీగా పౌడర్ లెక్క వస్తుంది ఇలా చేస్తే. సో ఓకేనా, మనకు పౌడర్ లెక్క వస్తుంది, మంచి మనకు పిండిలాగా వస్తుంది. సో కాబట్టి వీటిని లైట్గా పెన మీద వేడి చేసుకున్నాం. సో వీటన్నిటిని కలిపి ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటే మన న్యాచురల్ ప్రోటీన్ అనేది రెడీ అవుతుంది. సో ఫైనల్లీ పౌడర్ వచ్చేసి సో ఇలా వస్తుంది. కొంచెం ఇది కొంచెం తడితడిగా ఉంది, దీన్ని కొంచెం బయట ఆరినివ్వాలి అలా గాల్లోకి. సో ఆరినిచ్చిన తర్వాత మనం ఏదైనా బాక్సులు పెట్టుకొని సో డైలీ దీంట్లో ఇంకా మిల్క్ ఇది మిల్క్ పాల్లో తాగాలి, పాలు అండ్ బనానా ఒకటి అండ్ కొంచెం పౌడర్ వచ్చేసి ఇంత పౌడర్. సో ఇంత పౌడర్ తీసుకొని వీటన్నిటిని పాలు ఇది మామూలుగా ఈ న్యాచురల్ ప్రోటీన్ పౌడర్ అండ్ ఒక అరటిపండు వీటన్నిటిని మిక్సీలో మామూలు గ్రైండ్ చేసి ఒక జ్యూస్ లాగా తీసుకుంటే సో చాలా బెటర్గా అనిపిస్తుంది. సో చాలా ఇంకొక డౌట్ ఏంటంటే ఎప్పుడు తీసుకోవాలి, అసలు జిమ్ చేసిన తర్వాత తీసుకోవాలా, జిమ్ చేయకముందు తీసుకోవాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ మందు మనం తీసుకుంటే ఒక గ్లాస్లో హాఫ్ ఎల్లక ముందు మనం జిమ్ స్టార్ట్ చేయకముందు తీసుకుంటే మంచిది అండ్ జిమ్ ఫినిష్ అయినాక మెయిన్ హాఫ్ తీసుకుంటే చాలా చాలా మంచిది. ఓకేనా, సో పూర్తిగా జిమ్ స్టార్ట్ చేయకముందే తీసుకోవద్దు, సో ఆ ఎండింగ్ కంటే ముందు తీసుకోవద్దు. సో ఎప్పుడైతే జిమ్ అయితే స్టార్ట్ చేస్తామో అప్పుడు హాఫ్ గ్లాస్, అయిపోయిన తర్వాత మిగిలిన హాఫ్ గ్లాస్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. సో ఇలా పొడి అయితే ఉండొద్దు, కొంచెం తేమ అయితే ఉండొద్దు, కొంచెం ఇది చల్లారనివ్వాలి. సో ఇప్పుడు కొంచెం వేడిలో ఉంది, చల్లారిచ్చిన తర్వాత ఇది ఒక 4 or 5 లేకపోతే 1 week వరకు మాత్రమే వస్తుంది, ఎక్కువ డేస్ రాదు. ఎందుకంటే స్మెల్ వచ్చేది కొంచెం తడిగా ఉంది కాబట్టి స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓకేనా,
కాబట్టి ఎక్కువ రోజులకి మనం ప్రిపేర్ చేసుకోవద్దు, ఓన్లీ 4-5 డేస్ వరకు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదంతా న్యాచురల్ ప్రోటీన్ పౌడర్, ఇదంతా మనం ఇంట్లో మన కళ్ళ ముందే చేసుకుంటాం కాబట్టి దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్, ఇది ఎంత తీసుకున్నా ఎలా తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదు. ఓకేనా? సో జిమ్ చేసే వాళ్ళనే కాదు, ఎవరైనా తీసుకోవచ్చు. డైలీ గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళు, కొంచెం బాడీని పెంచాలి అనుకునే, వెయిట్ పెంచి పెరగాలి అనుకునే వాళ్ళు, సో ఎవరైనా తీసుకోవచ్చు. ఇది వీటితో పాటు చెప్పాను కదా, మిల్క్ అండ్ బనానా విత్ ప్రోటీన్ పౌడర్ ఈ మొత్తం యాడ్ చేసి మిక్సీలో ఒక జ్యూస్ లాగా తీసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ దీని అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, నేను ఇంత ముందు చూడలేదు కదా. చాలా బాగుంది, అండ్ మిల్క్లో తీసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ దీంట్లో కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మరి ఎక్కువ కాకుండా జస్ట్ ఓన్లీ 1 or 2 spoons షుగర్ యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? ఎందుకంటే మనకు ఏదైనా తీపి ఉంటే ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతాం, ఈజీగా తాగలుగుతాం. ఏదైనా షుగర్ ఉంటే, కొంచెం తీయగా ఉంటే ఏదైనా ఈజీగా తాగలుగుతాం. కాబట్టి దానికి కొంచెం మరీ ఎక్కువ వద్దు. సో లైట్గా కొంచెం షుగర్ తీసుకో, 1 or 2 spoons అంటే టోటల్ ఈ ప్రోటీన్ పౌడర్ మొత్తంలో 1 or 2 spoons షుగర్ తీసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఒక ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.